హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంతో ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా టోనీకి వ్యాపారులకు మధ్య ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఓయో హోటల్ రూమ్లనే అడ్డాగా చేసుకుని వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, ఎస్ సునీల్, మరో ఏడుగురిని ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అరెస్ట్ అయినటువంటి విషయంలో ఇప్పటి వరకు ప్రాథమికంగా జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో, టోనీని విచారించిన తర్వాత ప్రాథమికంగా తెలిసిన అంశాలను బట్టి మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసుకు సంబంధించి గతంలో 23 మంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి నిన్న 8 మందికి బెయిల్ కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కేవలం కొనుగోలు చేశారు తప్ప దాన్ని పెండ్లింగ్ చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అదే వాదనతో కోర్టు ఏకీభవించిన పరిస్థితి. అయితే ఈ ఏడుగురు అదుపులోకి తీసుకున్న సందర్భంలో టోనీతో డైరెక్ట్ గా టచ్ లో ఉన్న వాళ్ళు ఈ ఏడుగురు అనేది టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ విచారణ వెల్లడైన తర్వాత ఆ ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ ఏడుగురిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎందుకంటే పంజగుట్టలోనే టోనీ విచారణ జరుగుతుంది. టోనీకి సంబంధించినటువంటి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఈ ఏడుగురు అనేది అనుమానిస్తున్న పరిస్థితి. దానికి గాను వాట్సాప్ కాన్వర్జేషన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో జరిగినటువంటి కాన్వర్జేషన్స్ కావచ్చు, మిగిలిన వాయిస్ కాయల్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా టోనీ దగ్గర సేకరించిన సమాచారం ద్వారా, ఈ 3-4 రోజులుగా సేకరించిన సమాచారం ద్వారా ఈ ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే వ్యాపారులకు అంతేకాకుండా టోనీకి మధ్య వీళ్ళు మీడియేషన్ చేశారు అనేది పోలీసులు తమ విచారణలో ఫైండ్అవుట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడుగురు ఏజెంట్స్ గా పనిచేసిన సందర్భంలో వాళ్ళు వేరియస్ ప్లేసెస్ లో సప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి టోనీ దగ్గర నుంచి తెచ్చినటువంటి మెటీరియల్ ని ఓయో రూములో అడ్డాగా చేసుకొని అక్కడి నుంచే డ్రగ్స్ ను సప్లై చేశారు. ఈ ఏడుగురు 7 వేరు చోట్లలో ఓయో రూమ్లో ఎంగేజ్ చేసుకొని ఆ రూముల్లో మెటీరియల్ అంటే ఏదైతే డ్రగ్స్ తీసుకొస్తారో అది పెట్టి వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ కు సప్లై చేయడం ఈ ఏడుగురు ద్వారా జరిగింది అనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానించి ఆ తర్వాత టోనీని విచారించిన సందర్భంలో జరిగిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన అంటే ఈ హైదరాబాద్ పోలీస్ కు సంబంధించి ఒకటి నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఉంది, దానికి ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా సిసిఎస్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి గజారావు భూపాల్ దానికి జాయింట్ సిపి గా ఉన్నారు. ఆయన వీళ్ళంతా పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు సేకరించిన సమాచారం అంటే టోనీ దగ్గర నుంచి ఎంతవరకు అయితే మెటీరియల్ కలెక్ట్ చేయాలని అనుకున్నారో, ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నారో ఆ పాయింట్ కు మాత్రం పోలీసులు రీచ్ కాలేదనేది మాత్రం తెలుస్తా ఉంది. టోనీ దగ్గర నుంచి చాలా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ పూర్తి సమాచారం రాలేదు. ప్రాథమికంగా తాను చెప్పాలనుకున్నది కొన్ని చెప్పాడు, కొన్ని పోలీస్ ఇంటర్గేషన్ లో చెప్పాడు, కానీ పూర్తి స్థాయి సమాచారం రాలేదని తెలుస్తా ఉంది. దీనికి గాను మరో 3-4 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు టోనీని కస్టడీ ఎక్స్టెండ్ చేసేందుకు పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దానిపైన కొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.